అమెరికన్ టెన్నిస్ దిగ్గజం సెరీనా విలియమ్స్ తన కెరీర్లో చివరి మ్యాచ్ ఆడేసింది. ఇవాళ జరిగిన యుఎస్ ఓపెన్ మూడో రౌండ్ మ్యాచ్లో ఓడిన సెరీనా తన సుదీర్ఘ కెరీర్కు గుడ్ బై చెప్పింది. చివరి మ్యాచ్ ఆడిన తర్వాత సెరీనా భావోద్వేగానికి లోనైంది. రిటైర్మెంట్పై పునరాలోచనే లేదని స్పష్టం చేసింది. 27 ఏళ్ల ప్రొఫెషనల్ కెరీర్లో సెరీనా మొత్తం 23 గ్రాండ్ స్లామ్ సింగిల్స్ టైటిల్స్ గెలుచుకుంది. యుఎస్ ఓపెన్, ఆస్ట్రేలియన్ ఓపెన్, విబుల్డన్, ఫ్రెంచ్ ఓపెన్ టోర్నీల్లో తన సత్తా చాటుకుంది. మహిళా టెన్నిస్లో గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ ఘనతను సెరీనా సొంతం చేసుకుంది. అమెరికన్ టెన్నిస్ దిగ్గజం సెరీనా విలియమ్స్ తన కెరీర్లో చివరి మ్యాచ్ ఆడేసింది. ఇవాళ జరిగిన యుఎస్ ఓపెన్ మూడో రౌండ్ మ్యాచ్లో ఓడిన సెరీనా తన సుదీర్ఘ కెరీర్కు గుడ్ బై చెప్పింది. చివరి మ్యాచ్ ఆడిన తర్వాత సెరీనా భావోద్వేగానికి లోనైంది. రిటైర్మెంట్పై పునరాలోచనే లేదని స్పష్టం చేసింది. 27 ఏళ్ల ప్రొఫెషనల్ కెరీర్లో సెరీనా మొత్తం 23 గ్రాండ్ స్లామ్ సింగిల్స్ టైటిల్స్ గెలుచుకుంది. యుఎస్ ఓపెన్, ఆస్ట్రేలియన్ ఓపెన్, విబుల్డన్, ఫ్రెంచ్ ఓపెన్ టోర్నీల్లో తన సత్తా చాటుకుంది. మహిళా టెన్నిస్లో గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ ఘనతను సెరీనా సొంతం చేసుకుంది.